హలో నమస్తే నేను మీ నిఖిల తేజ వెల్కమ్ టు శ్రీనీలస్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ సో ఇవాళ మన వీడియో వచ్చేసి మేము సాటర్డే సండే ఏం చేసామో ఎలా స్పెండ్ చేసామో అనేది నేను మీకు షేర్ చేస్తాను అదేవిధంగా నేను పీజీలో డిగ్రీలో చదివినటువంటి బుక్స్ ఉన్నాయండి ఆ బుక్స్ అనేవి భద్రంగా దాచిపెట్టాము అన్నమాట సో ఆ బుక్స్ ఎలా ఉన్నాయి నా రైటింగ్ అప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మెమరీస్ అన్నీ కూడా రీకలెక్ట్ చేసుకుంటున్నాను సో అది కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను షేర్ చేసి తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి తప్పకుండా మీ కామెంట్స్ అనేది సో మీరు ఎంతమంది ఇలా బుక్స్ అనేది దాచుకున్నారనేది నాకు తప్పకుండా చెప్పండి ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేస్తాను సమ్మర్ కదా మొక్కలు చూసారా ఎలా ఎండిపోయినాయో ఇవి మా మొక్కలు అన్నమాట సో వాటర్ పోసాము వాటర్ పోసినా కానీ చూసారా ఎలా ఎండిపోయిందో సో చాలామంది నన్ను అడుగుతున్నారండి మీ హెయిర్ రియలా లేకపోతే ఆర్టిఫిషియలా ఏమన్నా పెట్టుకున్నారా అని చెప్పని లేదండి నా హెయిర్ రియలే ఆర్టిఫిషియల్ అనేది కాదు అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఆయిల్ ఎక్కువ రాస్తానన్నమాట సో అందుకని మంచిగా ఉంటుంది నాకు కూడా హెయిర్ లాస్ అనేది అయ్యింది ఇదివరకు ఇంకా లావుగా పొడుగ్గా ఉండేదన్నమాట సో ఇప్పుడు హెయిర్ లాస్ అనేది మధ్యలో అయిందన్నమాట ఆఫ్టర్ డెలివరీ సో అందుకని కాస్త సన్నబడింది సో మొక్కలు చూసారా అలాగ ఎండిపోయినాయో మొక్కలకి వాటర్ పోయాలన్నమాట పొద్దున పోసాను కానీ ఇప్పుడు మళ్ళీ పోస్తాను చూడండి ఫ్లవర్ అనేది కొంచెం డల్గా ఎలా అయిపోయిందో చూసారా మొక్కలకి నీళ్లు పోసేస్తున్నాను ఇప్పుడు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాటర్ పోయకముందు వాటర్ పోసిన తర్వాత కాసేపు అయ్యాక మొక్కలు చూసినట్లయితే కొంచెం మనకి ఆ ఫ్రెష్నెస్ అనేది కనిపిస్తుంది అన్నమాట వాటర్ పోసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మా పాప మెంతులు అనుకుంటాను మెంతులు ధనియాలు ఏవో వేసింది అవి చిన్న చిన్న మొక్కల్లాగా వచ్చినాయి అన్నిట్లోనూ అలాగే వేసిందనమాట సో ఇక్కడ ఇంకొక మనీ ప్లాంట్ ఉంది ఈ మనీ ప్లాంట్లో ఇది చూసినట్లయితే మీకు పచ్చిమిరకాయ చెట్టు అనమాట ఇది పచ్చిమిరకాయ చెట్టు వేసాము అవి సీడ్స్ వేస్తే చెట్టు వచ్చింది అలాగే టమాటా చెట్టు కూడా వేసాము అది కూడా ఎక్కడో ఉంది అనమాట చిన్న చిన్న మొక్కల్లాగా వచ్చాయి సో మన హెయిర్కి ఆయిల్ రాయకపోతే హెయిర్ ఎలాగ ఎండిపోతుందో సో మొక్కలు కూడా అలాగే అనమాట వాటికేంటి ఆహారం అనేది ఏముంటుంది ఇంకా వాటికి వాటరే కదా సో అందుకని ఎండాకాలంలో మొక్కలు మంచిగా చూసుకోండి వాటర్ పోయండి ఎక్కువ అట్లాగే వాటర్ని వేస్ట్ చేయకండి అండ్ మీ ఇంటి దగ్గర ఏమన్నా యానిమల్స్ పక్షులు కానీ లేకపోతే ఏమన్నా డాగ్స్ అట్లాంటివి ఏమైనా స్ట్రీట్ డాగ్స్ అట్లా యానిమల్స్ బర్డ్స్ ఏమన్నా ఉంటే వాటికి కొంచెం ధాన్యము తర్వాత డాగ్స్ వాటికి కొంచెం ఫుడ్ ఏదైనా పెట్టండి సో ఎండాకాలంలో మనకి ఎలాగా ఆహారం అండ్ దాహం అవన్నీ మనకి ఎలా అవుతాయో అట్లాగా ఆకలిగా ఉండి ఎలా ఉంటామో మనం వాటికి కూడా అలాగే ఉంటుంది సో వాటిని ఎవరు పట్టించుకోరు కదా సో మీకు కుదిరినప్పుడు మీరు తోచినప్పుడు అప్పుడు పెట్టండి వాటిని కూడా కొంచెం పట్టించుకోండి ఇవాళ మా పాప కూడా హెల్ప్ చేస్తుందండి ఇవాళ దానికి ఏ క్లాసులు లేవు అందుకని పాపం ఇక దీపారాధన కుందులు అవి కాస్త క్లీన్ చేస్తూ హెల్ప్ చేస్తుంది ఇంకేం చేస్తావు నువ్వు కొంచెం గట్టిగా మాట్లాడు వంట చేయడానికి హెల్ప్ చేస్తావా ఓకే ఇప్పుడే నాకు దొండకాయలు కట్ చేసి పెట్టింది పాపం బాగానే హెల్ప్ చేస్తుంది వాష్ కూడా చేసేస్తాను ఇందాక సోప్ వేసి మొత్తం ఇద్దేసింది మేము వాష్ చేస్తాం మామిడికాయలు కూడా కట్ చేస్తుంది మామిడికాయ ముక్కలు బెల్లె కట్ చేసావు ఎంత బాగా కట్ చేసావు థ్యాంక్ యూ బాగా హెల్ప్ చేస్తున్నావు ఈరోజు నాకు ఇక్కడ మీకు చూసినట్లయితే ఒక సూట్ కేస్ కనిపిస్తుంది కదా నేను చూపిస్తాను చూడండి ఈ సూట్ కేస్ నిండా ఉన్నాయన్నమాట నా బుక్స్ అనేవి సో ఇప్పుడు ఈ సూట్ కేస్ ఓపెన్ చేసి ఈ సూట్ కేస్లో నావి బుక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం
సూట్ కేసు ఓపెన్ చేస్తున్నాను. చూద్దాం నా బుక్స్ ఎలా ఉన్నాయి. సో నేను అప్పుడు ఏం చేశానంటే కవర్స్లో పెట్టేశాను అన్నమాట. కవర్స్లో పెట్టేసి పడవకుండా మొత్తం సర్దేశాను. బాంబే డైయింగ్ కవర్స్ సో దీంట్లో ఉన్నాయి నా బుక్స్. బాబోయ్ చాలానే ఉన్నాయి. చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఒక కవర్ కనిపిస్తుంది చూసారా, ఇందులో ఇది వచ్చేసి అంబ్రెల్లా అన్నమాట. ఇదేంటంటే మా పెళ్ళప్పుడు నాకు పెళ్ళి వద్దు అని చెప్పి అని పెళ్ళి కొడుకు కాశీ యాత్రకి వెళ్ళిపోతుంటాడు కదా, నేను పెళ్లి చేసుకోను అని చెప్పి అని. సో అప్పుడు ఇచ్చిన గొడుగు అనమాట ఇది అంబ్రెల్లా. దీనికి పూసలు అవన్నీ అప్పుడు నేనే మొత్తం ఇలా డెకరేట్ చేశాను అనమాట. ఒకసారి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను, వస్తుందో రాదో. మరి 9 ఇయర్స్ బ్యాక్ అనమాట ఈ అంబ్రెల్లా. చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి. ఓపెన్ అయిపోయింది అంబ్రెల్లా మొత్తానికి. చూసారా ఈ ముత్యాలలాగా ఈ మొత్తం నేనే అనమాట అప్పుడు డెకరేట్ చేశాను. నా పెళ్ళప్పుడు నేనే చూసుకున్నాను అన్ని. ఇదిగో మీకు రౌండ్ రౌండ్గా రొటేట్ చేసి చూపిస్తున్నాను. ముత్యాల గొడుగు చూపిస్తుంది కదా, 9 ఇయర్స్ బ్యాక్ అండి. అయినా కానీ ఇవి బాగుంది, చెక్కు చెదరకుండానే ఉంది, మంచిగానే. అంటే నేను దాన్ని మొత్తం కవర్లో పెట్టేశాను కదా, అందుకనే ఇలా ఉందన్నమాట. బాగుంది కదా. సో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి అంబ్రెల్లా ఎలా ఉందనేది. వావ్, ఇదేంటి తెలుసా, నా ఫస్ట్ సెమిస్టర్. నేను పీజీ చదివేటప్పుడు నా ఫస్ట్ సెమిస్టర్ది క్వశ్చన్ పేపర్ అన్నమాట. చూసారా, అది కూడా నేను దాచుకున్నాను. ఇది దాదాపు 10 ఇయర్స్ బ్యాక్, 12 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు 22 కదా, 12 ఇయర్స్ బ్యాక్ అన్నమాట. చూసారా, అప్పుడు నా క్వశ్చన్ పేపర్ ఇది ఫస్ట్ సెమిస్టర్ది. సో నాకు ఇవన్నీ చూస్తుంటే అయితే కొంచెం నాకు నా పీజీవి అండ్ ఇంకా నా మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. కొంచెం బాధగా అనిపిస్తుంది అన్నమాట, అబ్బా అప్పుడే కాలేజ్ డేస్ అనేవి అప్పుడే అయిపోయినాయి అని. సో ఇది వచ్చేసి మనము రాసుకుంటుంటాం కదా నోట్స్లో, మధ్యలో పేపర్స్ అవన్నీ ఇవన్నీ. సో ఇది నా ఫ్రెండ్ది, ఇది నా ఫ్రెండ్ లావణ్య రైటింగ్ అనుకుంటా. సో ఇది దాని అన్నమాట. సో నేను అప్పుడు చాలా పేపర్స్ చాలా అన్నీ దాచుకునేదాన్ని, ప్రతిదీ అనమాట మనకి ఎక్కడి నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయో అని. సో ఇది చూసారా, ఇది అంత ఇంటర్నల్ ఎగ్జామ్స్ది అనమాట ఈ పేపర్. ఎక్స్టర్నల్ ఇంటర్నల్ అని రెండు ఉంటాయి కదా, సో దాంది ఈ పేపర్. ఏంటేంటో బుక్స్ ఉన్నాయి. సో ఇది చూసినట్లయితే నేను 2011లో శ్రీనిధి టెక్నో స్కూల్ అని ఆ టెక్నో స్కూల్లో వర్క్ చేశాను. సో అప్పుడు వర్క్ చేసినప్పుడు నేను కంప్యూటర్స్కి మ్యాథ్స్కి ఫ్యాకల్టీగా వర్క్ చేశాను అనమాట. సో అప్పుడు నేను యూజ్ చేసినటువంటి బుక్ అనమాట. సో కంప్యూటర్స్కి దానికి యూజ్ చేసినటువంటి బుక్. ఓ ఇక్కడ ఏంటో నేను ఒకటి దాచుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక హ్యాబిట్ అండి. సో ఇది మీలో ఎంతోమంది ఇలాగా రేఫర్స్ అండ్ సోప్ కవర్స్ అండ్ నెమలికలు, నెక్స్ట్ ఇంకా చాక్లెట్ రేఫర్స్ అండ్ హ్యాపీ బర్త్డే చాక్లెట్స్ అని వచ్చేవి. సో అవన్నీ అలాంటివన్నీ నేను దాచుకునేదాన్ని అనమాట, డైరీ మిల్క్ చాక్లెట్స్ అవన్నీ. నాకు కొంచెం ఈ రేఫర్స్ కలెక్ట్ చేసి ఇలా బుక్స్లో దాచుకుంటే చాలా ఇష్టము. సో మీలో ఎంతమంది ఇలాగ రేఫర్స్ అనేది దాచుకున్నారో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా. ఇది బిగ్ బబుల్ అనమాట, మీకు తెలుస్తుంది కదా ఇది. సో బిగ్ బబుల్ది, అట్లాగే బూమర్ ఇలాంటివన్నీ నేను దాచుకునేదాన్ని అనమాట. సో నాకు ఇలాంటి మెమరీస్ అన్నీ కూడా నాకు చాలా ఉన్నాయి. సో ఈ సూట్ కేసు మొత్తం నా మెమరీస్ అనమాట, నాకు ఇష్టమైన స్వీట్ 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 మెమరీస్ అనమాట. సో అందుకనే నేను ఇవాళ ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఓపెన్ చేశాను. సో ఇది చూసినట్లయితే మీకు ఇక్కడ తెలుస్తుంది చూడండి, 24th 6 2007లోది నాది నోట్బుక్ అనేది. సో అప్పుడు ఇలాగా అన్నీ 2007లోవి అన్నీ అనమాట, మ్యాథ్స్ కంప్యూటర్స్ అవన్నీ.
సో నాకు ఇవన్నీ నాకు ఇవన్నీ చూసినట్లయితే అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది కూడా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే చిన్నప్పుడు కానీ తర్వాత కానీ బుక్స్లో స్కూల్స్లో ఏంటంటే ఒక సైడ్ నుంచి రాయడం స్టార్ట్ చేస్తే ఇంకొక సబ్జెక్ట్ని ఇంకొక బ్యాక్ సైడ్ నుంచి రాయమనేవాళ్ళు అనమాట సో అట్లాగా అటు సైడు కంప్లీట్ ఉంది ఇటు సైడ్ కూడా టూ సైడ్స్ నేను ఇట్లాగే రాశానన్నమాట బుక్ అనేది ఇది వచ్చేసి నేను శ్రీనిధి టెక్నో స్కూల్లో వర్క్ చేసినప్పుడు వీకెండ్ రిపోర్ట్ బుక్ అని ఇలా ఉండేది అనమాట బుక్స్ అంటే వాళ్ళ మార్క్స్ అవన్నీ అనమాట ఉండేవి అప్పుడు నా బుక్ ఇది సో ఇలాగనమాట జనవరిలో ఏం సిలబస్ అట్లా అనమాట హిందీ అట్లా ఇవన్నీ సిలబస్ అవన్నీ రాసుకునేదాన్ని అట్లాగా సో ఇలాగ ఒక బుక్ అనమాట అప్పుడు నా స్టూడెంట్స్ నేమ్స్ అవన్నీ ఏ క్లాస్కి ఆ క్లాస్ అనమాట సో తర్వాత ఏమో ఒలంపియాడ్ కూడా నేను చెప్పేదాన్ని మ్యాథ్స్ ఒలంపియాడ్ అవన్నీ సో ఎన్ని బిట్స్ వాళ్ళకి ఎంతెంత మార్క్స్ వచ్చినాయి అవన్నీ అనమాట ఇలా ఒకటి వీకెండ్ రిపోర్ట్ అనేది ఒకటి రెడీ చేసి ఇవ్వాలి వాళ్ళకి సో అలాగా చూసినట్లయితే మీకు ఇట్లా క్లాస్ క్లాస్కి అనమాట నేను అప్పుడు ఏ క్లాస్కి అయితే టీచర్ని అయితే ఆ క్లాస్కి అనమాట ఆ క్లాస్ అవన్నీ అనమాట నేను ఫిఫ్త్ క్లాస్కి సో అవన్నీ అనమాట ఏ వీకెండ్కి ఆ వీకెండ్ శ్రీనిధి టెక్నో స్కూల్లో వర్క్ చేశాను అప్పుడు అవన్నీ ఇలా రెడీ చేసి పెట్టి పెట్టాలన్నమాట ఒలంపియా టెస్ట్ పెట్టినప్పుడు వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి 15 మార్క్స్కి సో ఆ బుక్ కూడా ఉంది నా దగ్గర ఇప్పుడు బయటపడింది సో ఇవన్నీ చూసినట్లయితే నాకు మెమరీస్ అన్నీ కూడా మళ్ళీ గుర్తొస్తున్నాయి ఇది వచ్చేసి నా పీజీ నోట్స్ అనమాట ఇంకొకటి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ పేపర్ దొరికింది ఇది కూడా ఇది ఇందాక నేను చూపించిన ఫస్ట్ సెమిస్టర్ అయితే ఇది ఫోర్త్ సెమిస్టర్ క్వశ్చన్ పేపర్ సో ఇవన్నీ చూసినట్లయితే నేను అప్పుడు ఎగ్జామ్స్ ఎలా రాశాను ఎలా వెళ్ళాను కాలేజీకి బస్లో ఆ ఎగ్జామ్ సెంటర్ అవన్నీ గుర్తి నాది పీజీలోది ఈ సబ్జెక్ట్స్లో మీకు ఏ సబ్జెక్ట్ అయినా తెలిసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అనేది పోస్ట్ చేయండి మర్చిపోకండి సో ఇవన్నీ అన్నమాట నెక్స్ట్ నాకు తెలిసి ఇది వచ్చేసి నా డిగ్రీ అనుకుంటున్నాను ఈ బుక్స్ ఎంతమంది దగ్గర చిన్నప్పుడు వాడారు అనేది ఎంతమంది దగ్గర ఉన్నాయి అనేది నాకు చెప్పండి సో ఇది కూడా మా అక్కదే నాది కాదు సో నెక్స్ట్ మేబీ ఇది నాదే ఇది నాదే సో ఇది నాదే అనమాట ఇది వచ్చేసి డిగ్రీలోది అనుకుంటా సో ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ నేను గ్రీటింగ్ కార్డు అనేది దాచుకున్నాను సో నాకు గ్రీటింగ్స్ అన్నా నెక్స్ట్ చెప్పాను కదా రేపర్స్ అన్నా ఏవైనా కానీ నాకు బాగా ఇష్టం అనమాట దాచుకునేదాన్ని దోపు సో ఇలాగా ముక్కలు ముక్కలుగా కట్ చేసేసి ఉన్నాయి ఓపెన్ చేస్తాను చాలా ఇయర్స్ అయింది కదా ఇలా ఫోల్డ్ చేసి నోట్బుక్లో పెట్టేసి సో అందుకని ఓపెన్ చేస్తుంటే తగ్గట్లేదు చూసినట్లయితే ఇదిగోండి కార్టూన్స్ నాకు ఈ కార్టూన్స్ అంటే బాగా ఇష్టం అనమాట సో ఈ కార్టూన్ గ్రీటింగ్స్ అవన్నీ ఇప్పుడు మా పాప చూసిందంటే కట్ చేసేసి నానా బేవచ్చం చేసేస్తుంది ఇప్పుడు సో ఇది చూసినట్లయితే ఇది నాది కాదు మా అక్కదనమాట మా అక్క ఎంసీఏ చదివినప్పుడుదనమాట సో మా అక్కకి మా మామయ్యతోనే మ్యారేజ్ అయిందనమాట సో ఆయన పేరు రవికుమార్ అనమాట సో అందుకని అది దాని ప్రతి నోట్బుక్ మీద ఇట్లా సూర్యుడు బొమ్మలు వేసుకునేది సో అప్పుడు మాకు అర్థం అయ్యేది కాదనమాట కొన్ని రోజులు అయిన తర్వాత నాకు అర్థమైంది సో ఎందుకు ఇట్లా ప్రతి బుక్ మీద ఇలా సన్ బొమ్మలు వేస్తుంది అని అనుకున్నాను సో ఆయన పేరు రవికుమార్ అనమాట అందుకని సన్ రవి కదా అని ఇట్లా వేసుకునేది అది ఇవి దాని బుక్స్ సో దానివి నావి అన్నీ కలిపి ఉన్నాయన్నమాట సో ఇవన్నీ చూస్తుంటే మా అక్క గుర్తొస్తుంది నాకు మళ్ళీ ఐ మిస్ మై సిస్టర్ సో ఇవన్నీ దానివే మెటీరియల్స్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ అన్నమాట స్
స్పైరల్ బైండింగ్ చేసినవి ఉంటాయి కదండి మన రికార్డ్స్ అవిని. సో ఇది కూడా మా అక్కదే రికార్డ్. అక్కడ చూసినట్లయితే ఖమ్మంలో చదువుతుంది ఎంసీఏ. సో మా సిస్టర్ పేరు నీలిమ అన్నమాట. ఇది ప్రాజెక్ట్ అది. సో ఇవన్నీ స్టడీస్ ఇవన్నీ అన్నమాట స్టడీ మెటీరియల్స్ అవన్నీ. సో నేను అన్నీ కూడా పడేయకుండా జాగ్రత్తగా ఉంచాను అనమాట. మనకి ఫ్యూచర్లో ఎప్పుడు ఏ సబ్జెక్ట్ గురించి అవసరం అవుతుందో తెలియదు కదా, అందుకని అన్నీ ఉంచాను, దాచిపెట్టేస్తున్నాను. మెమరీ కదా. సో నెక్స్ట్ ఇదేం బుక్. ఇది మళ్ళీ మా అక్కదే. సో నేను ఇద్దరివి కూడా దాచిపెట్టేశాను అనమాట. ఇది చూసినట్లయితే నా పీజీలోది డేటా స్ట్రక్చర్స్ అనమాట ఈ బుక్. ఇది నా పీజీ బుక్. ఇది మా అక్కది. సో చూసారు కదా ఇలా ఎన్ని బుక్స్ నేను దాచిపెట్టాను, ఒకటి కాదు రెండు కాదు, సూట్ కేస్ మొత్తం ఫిల్ అయిపోయింది. ఇది నా పీజీదే. సో అన్ని బుక్స్ అనేది దాచిపెట్టేశాను అనమాట. ఇదిగోండి బుక్స్ మీద ఇదో రాస్తున్నాను నోట్బుక్స్ ఎంఎస్సి. కవర్ కవర్ మొత్తం ఉన్నాయి చూసారు కదా, ఇలా కవర్ బంచ్ మొత్తం ఉన్నాయి అన్నమాట ఇలాగా. సో ఇలాగా ఇవి కూడా అంతే, ఇవి కూడా నావే బుక్స్. సో చూసారా ఎన్ని ఉన్నాయో బుక్స్. ఇలా ప్రతి బుక్స్ దాచున్నాను అనమాట. సో ఇంకొకటి నేను మీకు చూపిస్తాను. ఇంకొకటి ఏంటంటే ఈ డైరీ ఉంది కదా, ఇది స్పెషల్ డైరీ అనమాట. ఇది నాకు మా అక్కకి కూడా చాలా చాలా స్వీట్ మెమరీ. నేను యాక్చువల్లీ డైరీ పోయిందేమో అని అనుకున్నాను, బట్ నాకు ఈ డైరీ దొరికింది. ఇదే సూట్ కేసులో పైన పెట్టుంది. చాలా హ్యాపీ అనమాట. నాకు మా అక్కకి చాలా మెమరీస్ ఉన్నాయి ఈ డైరీలో. చూడండి, మా అక్క తన ఫ్రెండ్స్ పేర్లందరివి రాసుకుందనమాట. అప్పుడు తన ఫ్రెండ్స్ చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ ఫ్రెండ్స్ పేర్లు రాసుకుంది. సో ఇది వచ్చేసి ఈ సాంగ్ ఏంటి తెలుసా, గ్రీక్ వీరుడు సాంగ్ అనమాట. ఫస్ట్ పేజ్ ఎగిరిపోయింది. ఎంత గొప్పవాడే నావాడు, దాంట్లో గొప్పవాడే నావాడు దగ్గర నుంచి ఉంది. సో ఇలాగా సాంగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చూడాలని ఉంది సినిమాలో, ఇంకా బొంబాయి సినిమా ఉంది కదా, బాంబే సినిమాలో కన్నానులే సాంగ్, ఇవన్నీ సాంగ్స్ అనమాట. సాంగ్స్ బుక్స్. అండ్ ఇంకొకటి ఇందులో ఎక్కడో నేను చూడాలి, నరసింహ సినిమా ఉంది కదా, నరసింహ సినిమాలో సాంగ్ కూడా ఉంది. అండ్ ఇంకొకటి అనమాట, న్యూస్ పేపర్లో ఇలా సాంగ్స్ ఇచ్చేవాళ్ళు, సాంగ్స్ ఇలా వేస్తే అవి కూడా కట్ చేసి దాచుకున్నాం. ఇదో ఈ సినిమా చూసారా, మన ఈ గజనీనా, గజనీ కాదు సారీ, ఇది ఉదయ్ కిరణ్ అనిత అనమాట ఈ సినిమా. తీయ తీయని కళలను కనడమే తెలుసు తీయని ప్రేమలో. నేను పాడలేను ఇప్పుడు, నా గొంతు అంత బాగాలేదనమాట. సో ఆ సాంగ్ ఇది శ్రీరామ్ అనుకుంటా మూవీ. యా శ్రీరామ్ మూవీయే, 2002లోదంట. సో చూసారా ఇలాగా అన్నీ అనమాట. పరదేశీ సినిమా అని ఒక సినిమా వచ్చింది కదా, అందులో సాంగ్ తెలుగు ఇంటి పెరటిలో. నా రైటింగ్ చూసి దడిచిపోకండి, ఇది నా చిన్నప్పటి రైటింగ్, మామూలుగా కాదు. నేను ఏ క్లాస్ 7th 6th లో ఉన్నప్పుడు ఇంత భయంకరంగా ఉండేది నా రైటింగ్. తర్వాత ఇంప్రూవ్ అయింది, ఇంప్రూవ్ అయ్యి కొంచెం బాగుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అన్ని భజన పాటలు, భజన పాటలు. అలాగే ఇది ఖుషీ సినిమాలో చేలియా చేలియా సాంగ్, అలాగా అన్ని సాంగ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి కాదు రెండు కాదు అన్ని. ఇగో సమరసింహారెడ్డి నందమూరి నాయక సాంగ్. ఈ సాంగ్స్లో మీకు ఏ సాంగ్ అయినా చిన్నప్పుడు మీరు కనుక విని ఉంటే
మీకు ఏదైనా మెమరీ గుర్తొచ్చుంటే నాకు షేర్ చేసుకోండి. మీకు ఏ మెమరీ అయినా ఉంటే ఆ మెమరీస్ అన్నీ కూడా నాకు షేర్ చేసుకోండి. ఇదో తొలి ప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ నీ మనసే సాంగ్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా కామెంట్ సెక్షన్లో ఈ సాంగ్ మీకు నచ్చినట్లయితే మీ మెమరీ అయితే కనుక నాకు తప్పకుండా నాకు కామెంట్ అనేది పోస్ట్ చేయండి. తొలి ప్రేమ మూవీ అందరికీ బాగా నాకు తెలిసి నచ్చి ఉన్న సినిమా అనమాట. అదొకటి ఖుషీ మూవీ ఒకటి. సో ఇంకా ఫిదా అయిపోయారు ఆ పాటలకి కానీ ఆ సాంగ్స్కి ఆ యాక్షన్కి అన్నిటికీ అనమాట. సో నెక్స్ట్ ఇది వచ్చేసి నువ్వు వస్తావని మూవీ. అన్ని సాంగ్స్ ఒకటి కాదు రెండు కాదు మొత్తం సాంగ్స్, సంపంగి మూవీ అన్ని సాంగ్స్ అనమాట. బాగా సాంగ్స్ కలెక్షన్ అనేది ఉండేది మా దగ్గర. హ్యాపీ ఫ్యామిలీ డే అండి అందరికీ కూడా. సో ఈ రోజున మీరందరూ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా గడపాలి అని అనుకుంటున్నాను. సోపాలు ద్వేషాలు అలాంటివన్నీ ఏవి శాశ్వతం కాదండి. అసలు మన లైఫే మనకి శాశ్వతం కాదు. ఈ రోజున్న వాళ్ళు రేపు ఉంటారో లేదో తెలీదు. అలాంటప్పుడు ఎవరి మీద కోపం పెట్టుకొని లేకపోతే ఎవరి మీద ద్వేషం పెట్టుకొని అలా ఎవరూ ఉండద్దు. సో మీరు వాళ్ళని ద్వేషించేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ద్వేషం కన్నా ముందు మీరు చిన్నప్పుడు వాళ్ళతో గడిపినటువంటి ఇన్సిడెంట్లను గుర్తుపెట్టుకోండి. ఫర్ సపోజ్ ఒక అన్న చెల్లి అనుకోండి, నన్ను ఎత్తుకున్నాడే, నన్ను ఆడించాడే, నన్ను నాతో స్పెండ్ చేశాడే అనేది గుర్తు తెచ్చుకోండి. అదే ఒక అక్క చెల్లి అనుకోండి. అట్లాగే ఆ తల్లి కొడుకులైనా ఎవరైనా కానీ కొడుక్కి తల్లి మీద కోపం ఉన్నా తల్లికి కొడుకు మీద కోపం ఉన్నా ఆ కోపాన్ని ఫస్ట్ పక్కన పెట్టేసేసి ఏదైనా కానీ ఫస్ట్ వాటిని పక్కన పెట్టేసేసి వాళ్ళతో గడిపినటువంటి స్వీట్ మెమరీస్ని ఫస్ట్ గుర్తు తెచ్చుకోండి. ఎప్పుడైనా ఎదుటి వాళ్ళ మీద కోపం ద్వేషం కలిగింది అన్నప్పుడు ఫస్ట్ ఆ ద్వేషం కోపాన్ని పక్కన పెట్టి వాళ్ళతో ఆనందంగా గడిపిన క్షణాలను గుర్తు తెచ్చుకోండి. గుర్తు తెచ్చుకున్న కొద్దీ ఏంటంటే ఈ కోపం ద్వేషం అనేది దీన్ని పై చేయి అవుతుందన్నమాట. ఈ ఆనందంగా గడిపిన క్షణాలే పై చేతిలో ఉంటాయన్నమాట, ఒక స్టెప్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో వాటిని గుర్తు తెచ్చుకుంటున్న కొద్దీ ఈ బ్యాడ్ మెమరీస్ అనేవి కిందకి వెళ్ళిపోతాయి, గుడ్ మెమరీస్ అనేవన్నీ కూడా పైకి వస్తాయి. లైఫ్ అనేది మనకి మళ్ళీ మళ్ళీ తిరిగి రాదండి. సో ఈ లైఫ్ని మనం హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. సో అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి అండ్ ఈరోజు అందరూ కూడా హ్యాపీగా గడపండి. సో అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీరందరూ ఎలాగ ఎంజాయ్ చేశారు, ఎలా గడిపారు, కలిసి భోజనం చేయడం కూడా ఈ రోజుల్లో కుదరటం లేదన్నమాట. అంత బిజీ లైఫ్ అయిపోతుంది అందరికీ. సో అట్లీస్ట్ ఇలాంటి డేస్ అప్పుడైనా కనీసం ఇలాంటి రోజు అప్పుడైనా కానీ కనీసం మీ వాళ్ళతో ఎంజాయ్ చేయండి, గడపండి. ఓల్డ్ ఏజ్లో అయిపోయిన తర్వాత ఓల్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత మనకు ఒకసారి మనం కూర్చొని తలుచుకుంటే మనకు ఈ మెమరీస్ అనేవి గుర్తుంటాయన్నమాట. సో అందరూ కూడా హ్యాపీగా ఉండండి, హ్యాపీగా ఉంచండి, అందరితో పాటు కలిసిమెలిసి ఉండండి. సీ యూ, బాయ్ బాయ్. అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను ఆర్కే కలెక్షన్స్ చందానగర్లో షాపింగ్ అనేది చేశాను. సో నా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను ఏమేమి శారీస్ కొన్నాను, అక్కడ ఆర్కే కలెక్షన్స్ చందానగర్ ఎలా ఉంది ఏంటి అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాను. మీ నిఖిల తేజస్, సీ యూ, బై బాయ్.